హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వైద్య రంగంలో భారీ మార్పులను తీసుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించనుంది. ఈ నెల 3 నుంచి హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో రోబోటిక్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ సేవలు అందించడం దేశంలోనే మొదటిసారి. నిమ్స్లో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ రోజు శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. నిపుణులైన డాక్టర్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ రోబోటిక్ సేవల అవసరాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గుర్తించారు. దీనిపై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. రోబోటిక్ సేవలతో మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చని డాక్టర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో రోబోటిక్ సేవల కోసం మంత్రి వెంటనే 35 కోట్ల రూపాయలు కేటాయించారు. వైద్య నిపుణులు కంప్యూటర్ మానిటర్ సహాయంతో రోబోటిక్ హ్యాండ్స్ను వినియోగించి ఈ సర్జరీలు చేస్తారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో కొన్నిసార్లు డాక్టర్ల చేతులు కొన్ని కోణాల్లో తిరగవు. డాక్టర్ల చేతులు పూర్తిగా లోపల పెట్టి సర్జరీలు చేయడం సాధ్యం కాదు. అలాంటి సందర్భంలో రోబోటిక్ హ్యాండ్స్ వినియోగిస్తారు. సర్జరీ సమయంలో డాక్టర్లు రోగి దగ్గర ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. కంప్యూటర్ మానిటర్ పర్యవేక్షిస్తూ రోబోటిక్ హ్యాండ్స్తో ఆపరేషన్ చేస్తారు. రోబోటిక్స్ హ్యాండ్స్తో కిడ్నీ, ప్రోస్టేట్, లివర్, గాల్ బ్లాడర్, ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు శరీరంపై పెద్దగా కోతలు లేకుండా సర్జరీ చేయవచ్చు. ఈ సర్జరీల నిర్వహణకు నిమ్స్లో సీనియర్ ప్రొఫెసర్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 20 మంది డాక్టర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. క్యాన్సర్ సర్జరీలో రోబోటిక్ హ్యాండ్స్ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. నొప్పి తక్కువగా ఉండడంతో పాటు శరీరంపై మచ్చలు లాంటివి కనిపించవు. అయితే ఇది కాస్ట్లీ వ్యవహారం. కార్పొరేటివ్ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీలకు 175,000 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే నిమ్స్లో అయితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అని ఈ సేవలు అందించనున్నారు. పేదలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖరీదైన రోబోటిక్ వైద్య పరికరాలను సమకూర్చినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ సేవలు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. దేశంలోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లకు దీటుగా తెలంగాణ హాస్పిటల్స్ను తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా అవతరిస్తుందని తెలిపారు.